చూడండి ఫ్రెండ్స్ నా దసరా నా దసరా పండగ అలంకరణ బొమ్మల కొలువు మీకు చూపించేస్తాను అలాగే నా గార్డెన్ ఈ రోజు ఎలా చక్కగా చూడండి నా గార్డెన్ కూడా చక్కగా స్నానం చేసి ముస్తాబైంది పండగ కోసం నా ఈ పచ్చటి గార్డెన్ లో ఈ రంగు రంగుల అందమైన మొక్క వచ్చిందన్నమాట చూడండి ఆ పచ్చదనంలో చక్కటి ఆ రంగులతో వెలిగిపోతా ఉంది నా గుర్రాలు రెండు నా బొమ్మల కొలువు చూడడానికి వచ్చే వాళ్ళకి స్వాగతం పలుకుతా ఉన్నాయి ఈ గుర్రం సిగ్గుతో దాక్కుంటాందన్నమాట అందరికి చూపించొద్దు నన్ను అని ఇక్కడ చూడండి మా బొమ్మల కొలువులోకి ఆ కృష్ణ భగవానుడు చక్కగా గోపిల గోపికల కోసం ఎదురు చూస్తా ఉన్నాడు అన్నమాట ఆ గార్డెన్ లో కృష్ణయ్య కూడా ఈ రోజు వచ్చేసి మా ఈ నందనవనంలో ఎంత చక్కగా అలంకరించుకొని అందంగా రెడీగా ఉన్నారండో గోపికలు మా బొమ్మల కొలువుని చూడడానికి వస్తారేమో ఆ గోపిల గోపికల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కృష్ణయ్య చూడండి మా చిన్ని కృష్ణయ్య ఎంత చక్కగా ముస్తాబయ్యారు నా వాకిలిని అలంకరించిన ఆ పచ్చ తోరణాన్ని చూడండి కృష్ణయ్యలు ఎక్కువ వచ్చేసారండో ఈ రోజు మా ఇంటికి చూడండి ఒక కృష్ణయ్య వచ్చి ఇక్కడ చెట్టు చాటున దాగి ఉన్నారు నా బొమ్మల కొలువులో నా గార్డెన్ లో కూడా ఈ బుద్ధుడు చూడండి రాళ్ల మీద కెక్కి కూర్చున్నాడు అన్నమాట మా ఇంటిలో గిలి ఆ బంతి పూల రంగవల్లిలతో ఎంత అందంగా ఉందో చూడండి పచ్చని లోగిలి చూడండి నా బొమ్మల కొలువు చూడడానికి ఎంతమంది గెస్టులు వచ్చి చక్కగా ఎదురు చూస్తున్నారో ఆ బుద్ధ భగవానుడు ఆ చెట్ల మధ్య ఆ రాళ్లల్లో ఎంత చక్కగా ధ్యాన స్థితిలో ఉన్నారో చూడండి ఇక్కడ చూడండి ఒక పెట్ట వచ్చిందండి ఆ చెట్టు కింద సేద తీర్తా ఉంది నీళ్లు తాగడానికి వచ్చిందన్నమాట పిట్ట
నా గడప చక్కగా పసుపు ముగ్గులతో అలంకరించుకున్నాను. నా బొమ్మల కొలువులో భాగంగా చూడండి నా కిటికీలో అన్నమాట ఇది విండిలో విండోలో చిన్న చిన్న ప్లాంట్స్ అలాగే దీపాలు పక్షులు చూడండి ఎంత అందంగా ఉందో. వెల్కమ్ టు స్ఫూర్తి వెన్నెల ఛానల్. ఈ రోజు నేను బొమ్మల కొలువు దసరా పండుగకి బొమ్మల కొలువు అరేంజ్ చేశాను, మీరు కూడా రండి చూసేద్దాం. మా ఇంటికి బుడ్డి బుడ్డి గెస్ట్లు వచ్చారండి మా బొమ్మల కొలువు చూడడాన్ని చూడడానికి. వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు, వాళ్ళకి చిన్న చిన్న బొమ్మలు ఏవో నచ్చినాయి అంట. వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు, ఇవన్నీ ఏంటో తెలుసా? ఇవన్నీ తెలుసా మీకేంటో? నేను చెప్తాను వింటారా? ఇది చూడండి, ఇవి రెండు ఇదిగో ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి రెండు ఏమో సెక్యూరిటీ గార్డ్స్. మా బొమ్మల కొలువుని ఎవరన్నా పిల్లలు వస్తారు కదా చూడడానికి, బొమ్మలు ఎవరన్నా టచ్ చేస్తే డోంట్ టచ్ అని అక్కడ నిలబడ్డారు ప్రొటెక్టర్స్ అన్నమాట మా బొమ్మల కొలువుకి. చూడండి చూసావా, సైనికులు నిలబెట్టాను. మీరు బొమ్మలు టచ్ చేశారంటే మా సైనికులు నో అని చెప్తారన్నమాట. ఇక్కడ నేను పూలతో ముగ్గును వేసుకున్నాను, ఆ ముగ్గు మధ్యలో నేను ఈ తామర పువ్వు దీపాన్ని పెట్టుకున్నాను. ఇక్కడ ఒక తాబేలు ఉంది, నా ఈ బొమ్మల కొలువులో చూడండి రంగురంగుల నెమళ్ళు అలా నాట్యమాడుతా ఉన్నాయి. పసుపు కుంకుమ ఇవేంటో తెలుసా? మన గ్రాండ్ మదర్స్ ఉంటారు కదా, మన అమ్మమ్మలు నాన్నమ్మలు జేజమ్మలు ఉంటారు కదా, వాళ్ళ టైంలో మనం మిక్సీలో గ్రైండర్లో మమ్మీ వాళ్ళు ఇప్పుడు పిండి రుబ్బుతున్నారు కదా, అవునా? ఇప్పుడు మమ్మీ వాళ్ళు పిండి రుబ్బుతారు కదా గ్రైండర్లో మిక్సీలో. అలా కాకుండా వాళ్ళు ఇది రోలు, ఇది రోల్ అనమాట. మీరు ఓ ఊరు వెళ్ళారనుకో అక్కడ చూడొచ్చు ఇలాంటివి రోళ్ళు, దాంట్లో పిండి రుబ్బేవారు ఇలా చేత్తో. చూసావా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు? నువ్వు కూడా చూసావా? మీరు చూసారా? మరి మనం అలా యూస్ చేయట్లేదు కదా, అందుకోసమని చూడు. ఇది 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 రోలు, ఇదేమో పిండి, డ్రై పౌడర్స్ దంచుకునేవారు అనమాట రైస్ అవన్నీ. వాళ్ళకి అప్పట్లో ఇలా అంతా ఉండే కాదు, మిక్సీలు గ్రైండర్స్ అన్నీ ఉండే కాదు, అందుకోసం వాళ్ళు దాంట్లో దంచేవారు. అలా ఇది తిరగలి అంటారు, ఇది రోలు పత్రము అంటారు, ఇదేమో దంచడానికి అన్నమాట. రోల్లో పిండి దంచేవారు, అది ఫెస్టివల్ కదా దసరా ఫెస్టివల్కి. ఇక్కడ బ్యాండ్ సెట్ అన్నమాట, మ్యూజిక్ వాళ్ళు వచ్చేసి మన దసరా ఫెస్టివల్కి మన ఇంట్లో చక్కగా వాయిద్యాలని వాయిస్తారు. ఇవన్నీ ఏంటి, డ్రమ్స్ వీణ ఫ్లూటు ఇవన్నీ కూడా వాయించడానికి మన ఇంటికి వచ్చారనమాట ఈరోజు, అవునా? మధ్యలో వినాయకుడిని అలంకరించుకున్నాను. మన భారతీయ సాంప్రదాయంలో దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కదా, అందుకోసం నేను ఆ దీపాలను అలా అలంకరించాను. తులసి కోట, మన ఈ తులసి కోట కూడా మన ఎంతో ముఖ్యమైనది. వెంకటేశ్వర స్వామి అక్కడ కొలువై ఉన్నారు, దశావతారాలు కొలువై ఉన్నారు. ఆ పీఠం మీద దుర్గాదేవి కొలువై ఉన్నారు, దశావతారాలు ఆ ముగ్గులు, మనకి ముగ్గు కూడా ఎంతో ప్రాముఖ్యత కదా, అందుకే రంగురంగులు ఆ ముగ్గులతో అక్కడ అలంకరించాను. మన భారత సాంప్రదాయంలో గోమాతకి ఎంత ప్రాముఖ్యత ఉంది కదా, అందుకోసం నేను ఆ గోమాతను నేను అలంకరించుకున్నాను సాయిబాబా. అలాగే ఇక్కడ కూడా ఒక గోమాత అన్నమాట. చిన్ని కృష్ణులు చూడండి, చిన్ని కృష్ణులు కూడా చక్కగా నా ఈ బొమ్మల కొలువులో కొలువై ఉన్నారు, విఘ్నేశ్వరుడు. అలాగే చూడండి ఆ పల్లకిలో ఆ రాజుగారు కూడా వచ్చారన్నమాట మన బొమ్మల కొలువుని చూడడానికి. బొమ్మల కొలువులో కలశం, కలశానికి కూడా మనం ఎంతో ప్రాముఖ్యత ఇస్తాం కదా, ఆ కలశాలతో కూడా నేను అలంకరించుకున్నాను. లక్ష్మీ అమ్మవారు, విఘ్నేశ్వరుడు, రాధాకృష్ణులు. అలాగే చూడండి అక్కడ ఆ వినాయకుడు కొబ్బరి బొండం మీద ఆ వినాయకుడిని చెక్కిన వినాయకుడు, ఇటు అటు కలశాలు, పచ్చని మొక్కలు,
ఆ పచ్చదనమే ఎంతున్నా కూడా ఆ పచ్చదనమే అందం కదండి ఆ పచ్చదనంలో ఆ బొమ్మల కొలు ఎంతో అందంగా చక్కగా అమర్చాను బొమ్మల కొలు చూడడానికి చూడండి ఇక్కడ పెద్దవాళ్ళు కూడా విచ్చేస్తున్నారు